కాని ఆ పదకాలు క్షేత్ర స్థాయి వెళ్ళటానికి అధికార లోపమే కావచ్చు, గత ప్రభుత్వం వైఫల్యమే కావచ్చు, కనుక ఈ పథకాలు క్షేత్ర స్థాయిలో వెళ్ళాలంటే నిజమైన స్వచ్ఛంద సేవకులైనా గ్రామ వాలంటీర్స్ అని మొట్టమొదటిగా నిరుద్యోగాన్ని పారదోసిన ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దశలక్షగా మీకు గ్రామ వాలంటీర్స్ గ్రామ సెక్రటరీస్ దశలక్షగా 4 లక్షల ఉద్యోగాలు మీకు వచ్చినాయి అంటే ఈ నిరక్షరాస్యత పారదోలాలంటే ఈ చదువుకున్న వాళ్ళు అందరి ఖాళీగా కూర్చొని ఇప్పుడే చెప్తున్నారు పీజీ అని ఎంబీఏ అని చాలా డిగ్రీస్ చేస్తున్నారు. అయితే ఇది చేయటం వల్ల మీకు అసలు ఏంటి లాభం ఏంటి అని కూడా మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఇది చేయటం వల్ల మీలో ఇప్పుడు నేనే చెప్పాను ఏదైనా పని చేస్తే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే మనం చేసిన పనిలో మనం సంతృప్తి చెందామా లేదా అనేది ఒకటి మీకు వస్తుంది. మీరు కనుక ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళారు మీకు సంబంధించిన 50 కుటుంబాల్లో వాళ్ళకి ఏమన్నా సమస్యలతో బాధపడుతున్నారంటే మీరు ఆ ఇంటి పరిష్కారం చేసే సమస్యని ఆ ఇంటిల వాళ్ళు వచ్చి మీకు కృతజ్ఞతలు చెప్తుంటే మీరు ఇంకెక్కడ చిన్న జగన్ మీరు వినవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క పనిలో కూడా మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే మనం చెయ్యలేము. ఇంకొకటి ఇలా చేయటం వల్ల మరి మీకు లాభం ఏంటి అని కూడా ఇంకోటి అడగవచ్చు. మీలో శక్తి సామర్థ్యాలు ఈ యొక్క నైపుణ్యాల పట్ల అవగాహన ఉంటుంది, మీలో ఈ స్కిల్స్ బయటకు వస్తాయి. ఈ రోజు నేను ఎమ్మెల్యే అయ్యాను ఇక్కడ నిలిచినానంటే నేను పైనుంచి దిగలేదు. నేను చిన్నప్పటి నుంచి మా తండ్రి గారిని చూసి ఆయన రాజకీయాలు చూసి నేను కూడా ఎప్పటికైనా ఈ ప్రజాసేవ చేయాలి అంటే నాలో ఉన్న స్కిల్స్ డెవలప్ చేయాలంటే నేను డాక్టర్గా నా స్కిల్స్ డెవలప్ చేసి నేను ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తెచ్చుకొని అబ్రాడ్ వెళ్ళి అమెరికా జర్మనీ ఎన్నో విదేశాలు వెళ్ళి నేను ఎన్నో నైపుణ్యం తెచ్చుకొని ఇక్కడికి వచ్చాను. అదేవిధంగా మీ పరిధిలో మీరు కనుక సాటిస్ఫాక్షన్ ఉండి తర్వాత మీలో సెల్ఫ్ రియలైజేషన్ ఏమన్నా తప్పులు చేస్తే ఓకే ఒక వ్యక్తికి మీరు చేయాల్సిన పని చేయలేదు మీరు వెంటనే దాన్ని సర్దిద్దుకునే తప్పు మీలో వస్తుంది. కనుక ఈ యొక్క క్వాలిటీస్ లో మీలో నేను చెప్పింది ఇందాకే అదే లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు వాలంటీర్ గా కూర్చున్నారు, రేపు ఎంపీడీసీ అవ్వచ్చు, జెడ్పీడీసీ అవ్వచ్చు, మీలో ఎమ్మెల్యే కూడా అవ్వచ్చు. కనుక ఈ లీడర్షిప్ క్వాలిటీ రావాలంటే మీరు ఇప్పటి నుంచి ఈ యొక్క పనిని ఒక యజ్ఞంలాగా కలుసుకొని మీరు పని చేస్తే కంపల్సరిగా మీలో ఒక ఛాలెంజ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీ శైలి ఏదైతే ఉందో అది స్వచ్ఛంద సేవ మీరు కనుక ఛాలెంజింగ్ గా తీసుకొని పని చేస్తే కంపల్సరిగా మీరు ఒక లీడర్ ఫ్యూచర్ అవుతారని చెప్తున్నా నేను. మరి మీకు ఆల్రెడీ ఉండాల్సిన లక్షణాలు అని చెప్పే ఉంటారు, మీలో సేవాతత్వం ఉండాలి, నిజాయితీ ఉండాలి, తర్వాత మీకు అప్పగించిన పని ఏదైనా ఎవరికైనా తెలియనప్పుడు జవాబుదారీతనం అన్నారు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ మీరు చాలా సింపుల్ గా ఎంతో ఓపికతో చెప్పాలి. అంతేగాని మీరు అంటే అప్పుడు మీలో ఉన్న లక్షణాలన్నీ మీరు కోల్పోయినట్టు. కనుక మీరు కంపల్సరిగా వినయం ఉండాలి, విధేయత ఉండాలి, పారదర్శకత ఉండాలి, నిజాయితీ ఉండాలి. అండ్ మరి ముఖ్యంగా ఈ క్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ అంటే వీళ్ళు మన వాళ్ళు ఈ పార్టీ లింగ సపరేషన్ ఇవన్నీ లేకుండా జగన్ గారు ఒకే మాట అంటారు పార్టీ చూడ మతం చూడ ఉన్నాయిగా చెప్పండి పార్టీ చూడ మతం చూడ ప్రాంతం చూడ ఎవరని చూడకున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ముందు మీ ఇంటికే కామవాలంటే 72 గంటల్లో వస్తుందని చెప్పడానికి నేను నిర్భయంగా చెప్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా మీరు ఈ వివిధ పథకాలన్నీ కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు మరింత పటిష్టంగా చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ముందే చెప్పారు ఆయన ప్రమాణ స్వీకారం రోజు కూడా పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, అవినీతి రాహిత్య పాలన ఇవన్నీ కూడా చేసి ఆయన ఈవెన్ ఈ ప్రాజెక్ట్స్ లో కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా వెళ్ళి ప్రతి ఒక్క కులాన్ని కానీ అందరికీ న్యాయం చేసే దిశలో ప్రయాణం చేసి ఒక 6 నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి కావాలని కలలగన్న నేత జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్ గారు మంచి ముఖ్యమంత్రి కావాలంటే నేనేం కావాలి
మంచి ఎమ్మెల్యే కావాలి. ఆన్సర్ బాగుంది. మంచి ఎమ్మెల్యే కావాలంటే మీరు చాలా కష్టపడి పనిచేయాలి. కనుక నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత నేను ఎవరి ఇంటికి వెళ్ళి నాకు ఓటేయమని అడిగాను, ఈ గ్రామ వాలంటీర్స్ చేసే పనిని బట్టి వాళ్ళు మన పనులని మరుముఖ్యంగా నవరత్నాలని మీరు ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఇంతకాలము ప్రతి ఒక్క ఆఫీసర్ చుట్టూ డబ్బులు ఇచ్చుకుంటూ లంచాలు ఇచ్చి చెప్పులు అడిగే దిశగా ఉన్న పాత ప్రభుత్వానికి మీరు కూలగొట్టే విధంగా ఈ యొక్క ప్రభుత్వానికి పథకాలు మీరు ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఇక జగన్ అంటే 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాల సీఎం అని చేసే విధంగా మీరు పనిచేయాలని మీ అందరి కూడా ఈరోజు ఇలా కలుసుకోవడం నాకెంతో సంతోషిస్తుందని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జగన్.